నమస్తే, వెల్కమ్ టు ఎన్3 న్యూస్. నేను మీ సుప్రియ. 2024 ఫలితాలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ తెలిపారు. ఎన్నికల ఫలితాలపై ఎన్3 న్యూస్తో ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా ప్రజలను, టీడీపీ శ్రేణులను వైసీపీ వేధించిందన్నారు. వారితో ఓ యుద్ధమే చేశామని తెలిపారు. ఈ ఫలితాలు వైనాట్ 175 అన్న వాళ్ల మైండ్ను బ్లాక్ చేశాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇలాంటి మంచి రోజుల కోసం ఎదురు చూస్తుందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ సింధూర పొంగూరు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ భారీ విజయాలపై ఆమె ఎన్3 న్యూస్తో సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మంచి నాయకులు రాబోతున్నారని ఆమె తెలిపారు. టీడీపీ శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరికీ తెలుసండి, అసలు జూన్ 4 కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1 కోట్ల మంది ప్రజలు కూడా అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, గత 5 ఏళ్ళుగా వెయిట్ చేస్తూ వచ్చారు ఎప్పుడు ఈ ప్రభుత్వం అన్నది చేంజ్ అవుతుందని. ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ ప్రకారం చూస్తే మీరు అన్నట్టు నారాయణ గారే కాదు, రూరల్2 కాదు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే కాదు, అలాగే లోకేష్ గారే కాదు, బాబు గారే కాదు, ఇలా ఎంతోమంది మంచి మంచి నాయకులు మొత్తం స్టేట్ వైడ్గా టీడీపీ నాయకులు ఆధిక్యంతో కొనసాగుతున్నారు. డెఫినెట్గా అత్యధిక మెజార్టీ వస్తుందనే మనం అందరము ఆశిస్తున్నాము. ఎంతో సంతోషంగా బయట ఈలలేస్తూ, డ్యాన్సులేస్తూ, అలాగే ప్రతి ఒక్కరిని, వాళ్ళ బంధుమిత్రులని పలకరించుకుంటూ, ఎంతోమంది అందరూ ఒక పెద్ద మంచి కుటుంబం లాగా, ఒక మంచి ఎల్లో సముద్రంలాగా ఒక ఎంజాయ్మెంట్ చూస్తూ ఉంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి అన్నది ఒక మనకి ఒక మెసేజ్ అన్నది ఈ వాతావరణం చూస్తే వస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా రిజల్ట్ అయ్యేంత వరకు మనము దేన్ని వీ షుడ్ నాట్ ఇన్ఫార్మ్, కాబట్టి మనం వెయిట్ చేద్దాము. ట్రెండ్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకొంచెం సేపట్లో మనకి మెజార్టీ కానివ్వండి, నెంబర్ ఆఫ్ సీట్స్ వినింగ్ కానీ తెలిసిపోతుంది. అసెంబ్లీలోను అలాగే పార్లమెంట్లోను రెండిట్లోనూ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. అలాగే నేషన్ వైడ్ కూడా మనం రిజల్ట్ కానీ ఫాలో అయితే బీజేపీ కూడా రాబోతోంది. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన మంచి పనులన్నీ ఖచ్చితంగా చేయిస్తారు టీడీపీ ప్రభుత్వాన్ని నేను ఆశిస్తున్నాను. చాలా సంతోషం. రాష్ట్రంలో, దేశంలో ఈరోజు న్యాయం వైపు ప్రజలు నిలబడ్డారనే దానికి సాక్షి ఈరోజు టీడీపీ పార్టీ అధికారం చేపట్టబోతుంది, ఆధిక్యంలో ఈరోజు ఉంది. వైనాట్ 175 అన్న వాళ్ళందరూ ఈరోజు చాప చుట్టేసి మైండ్ బ్లాక్ అయింది. మేము అందుకే ఎప్పటి నుంచి చెప్తున్నాం, ప్రజలు చాలా చాలా వేజారిపోయారు, విసిగెత్తిపోయారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇటు అభివృద్ధి సంక్షేమ పథకాలు కానివ్వండి, రాష్ట్రంలో ప్రజల్ని వేధించే విషయంలో కానివ్వండి, ఇటు టీడీపీ అభ్యర్థులు కానీ, టీడీపీ నాయకుల్ని కానీ ఏ విధంగా వేధించారో మొత్తం మాట ప్రజావేదిక కూల్చిన రోజు నుంచి కూడా, నిన్నటి దాకా కూడా వాళ్ళ యొక్క వేధింపులు ఏ విధంగా ఉన్నాయో దానికే నిదర్శనం ఈరోజు ఫలితాలు. ప్రజలు చాలా చాలా సైలెంట్గా, చాలా మేధస్సుతో ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆధిక్యంలోకి తీసుకొస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఒక ఓపిక, ఆయన ఒక నైజం, ఆయన ఒక తెలివితేటలతో ఈరోజు క్యాండిడేట్ సెలక్షన్స్ కానించి ఈరోజు రాష్ట్రంలో జరగబోతున్న విషయాలను కానివ్వండి, రేపు జరగబోతున్న సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజల ముందుకు తీసుకెళ్లాడో ఆ నమ్మకాన్ని ఈరోజు ప్రజలు గెలిపిస్తున్నారు. కాబట్టి టీడీపీ కూటమి ఏదైతే ఈరోజు అందరు కలిసి ఈరోజు పోరాటం చేశానో, ఒక యుద్ధం, ఒక రాక్షసుడి మీద యుద్ధం చేసాము. వాళ్ళు అనుకున్నారు సింహం అని, కానీ మేము అనుకున్నాం అతను ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడి మీద యుద్ధం చేసింది ఈ కూటమి. కాబట్టి ఈరోజు గెలుపు మా వైపు ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారు, మంచి మెజార్టీ. మేము ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి లక్షే లక్ష్యంగా పనిచేసాం. ఆ లక్షే వచ్చే ప్రయత్నాలే ఈరోజు మంచి మెజార్టీ రాబోతుంది. లక్ష లోపలే ఉంటుంది, కానీ ఎటువంటి పరిస్థితి తక్కువ మెజార్టీస్ అయితే గెలవడం మా నారాయణ సార్. ఎందుకంటే ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడికెళ్ళినా అభివృద్ధి మంత్రమే నారాయణ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా అభివృద్ధి కోటేశారు. తప్పకుండా ఈ అభివృద్ధి మంత్రాన్ని ఇంకా కొనసాగించడానికి మా నాయకుడు తప్పకుండా ముందుకెళ్తారు.